ಸಾಧನ ಚಾನೆಲ್ ದೈವ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತಿರುವ ಬಿಡ್ಡಲಾರಾ ಐಸಿಎಂಐ ಇಮ್ಯಾನುಯಲ್ ಗಾಸ್ಪೆಲ್ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಸಹವಾಸಂ ದೇವಿನ ಏರ್ಪಾಟ್ಲು ನಡೆಸುತ್ತಿರುವ ಸಂಘಮ ಯೊಕ್ಕ ದೇವಿನ ಏರ್ಪಾಟ್ನ ಬಟ್ಟಿ మేము వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నాం. మీ అందరికీ శుభం. నాతోటి దేవుని సేవకులు, విశ్వాసులు, ఒకవేళ ప్రభుని నమ్మని వారైనా మీ ప్రేమతో చెప్తున్నాను, ప్రభు మనకు తోడయ్యున్నాడు. యెహోషువ గ్రంథములో, బైబిల్ గ్రంథములో యెహోషువ అనే ఒక భక్తుడు యెహోషువ గ్రంథం దానిలో మొదటి అధ్యాయం 9వ వచనములో నేను నీకు సెలవిచ్చున్నా, నీతో చెప్పిన్నాను, నేను నీకు తోడయ్యుంట, నీవు మనసు మార్గం అంతటిలో నీ దేవుడినైన యెహోవానగు నేను నీకు తోడయ్యుంటాను అని మరి యెహోషువతో దేవుడు చెప్పినట్లుగా మనకు తోడయ్యున్న దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి ఇంతకుముందు జనరల్గా కొన్ని విషయాలు, రెండు ఉపదేశాలు చేశాను. కొంత కానీ ఈ దినము కూడా నేను చెప్పేది, దేవుడు తన సంకల్పము చొప్పున మనందరినీ పిలిచి ఏర్పాటు చేశాడు. ఈ అదృష్టం మనకిచ్చాడు దేవుడు. యెహోవాయే దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు అన్న. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్న ప్రజలు ధన్యులు అని చెప్పారు. కాబట్టి మనము ఆయన స్వాస్థ్య జనాంగమై ఉన్నాము, ఆయనే మనకు దేవుడని నమ్మి ఉన్నాము. కాబట్టి దీనికి పేరు మార్చుకోక్కర్లేదు, కులము మార్చుకోక్కర్లేదు, ఆస్తిపాస్తులు త్యాగము చేయనక్కర్లా, ఆభరణాలు ధరించకుండి వద్దు అని ఏం చెప్పం మేము. ఉన్నపాటున ప్రభుని నమ్ము, ఆ మహిమ చూస్తాము. ఉన్నపాటున నమ్ము, దేవుడు నాడు మాటలాడుతాడు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేస్తాడు. ఓ ప్రిల్లారా, మీరు చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా ఏ వయస్కులైనా 115వ కీర్తన ఉంది, దానిలో 13వ వచనములో ఉంది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులించిన వారిని దేవుడు తప్పక ఆదరిస్తాడు, క్షమిస్తాడు, కృపలు చూపుతాడని. అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎంతటి వారైనా దేవుని ఆశీర్వాదం దేవుడు అనుగ్రహింపచేస్తాడు. ఆయన ఏ భేదము లేదు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు, పొందలేకపోయారు అని. కాబట్టి విషయంలో మన దేవుని స్వాస్థ్య జనాంగముగా ప్రభు ప్రేమలో తెలియచేస్తున్నా. దేవుని కనున కటాక్షము మనకు ఆధారముగా నిలిపాడు. కాబట్టి విద్యావంతులు కావచ్చు, విద్య విహీనులు కావచ్చు, అందమైన వారు కావచ్చు, అందవిహీనులు కావచ్చు, పిల్లల కుంటివారు కావచ్చు, గురుడివారు కావచ్చు, గూనివారు కావచ్చు, నత్తివారు కావచ్చు, వీళ్ళందరూ మోషే అనే భక్తులతో దేవుడు అంటాడు, మోషే మూగువాడినే కానీ చెవిటివాడినే కానీ గ్రుడ్డివాడినే కానీ గూనివాడినే కానీ నత్తివాడినే కానీ మరుగుజ్జువాడినే కానీ ఎవడు కలుగజేశాడు, నీ దేవుడైన యెహోవానగు నేనే, కాబట్టి నేను అని తెలియచెప్పిన సృష్టికర్త అయిన దేవుని నామందు ఈ ధన్యత మనకిచ్చాడు. ఓ ప్రిల్లారా, మనం ఆయన ప్రేమను ప్రకటిస్తున్నాం. రండి సువార్త సునాదముతో రంజులు, ఓ ప్రిల్లారా, తంబుర సితారతో ఈ ప్రేమను పంచుకోటానికి సిలువను మోసుకొని సిలువను కలిగి ఉండి ఆ ప్రేమను తెలియచేయటం దేవుడి ధన్యత మనకిచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ప్రభు ప్రత్యక్షత పొందాను 1969 అక్టోబర్ నెల
ఇరవయవ తారీఖు దసరా పండుగైన మరుసటి రోజున దేవుడు నాతో మాట్లాడాలి, నన్ను సంధించాలి అని బ్రతిమలు ఆడుకుంటూ కూర్చున్న 10 రోజులు దసరా సెలవులు వచ్చిన నేను ఇంటికి రాల, అందరు వెళ్ళిపోయారు. కానీ నేను హాస్టల్లోనే ఉండి రోజు ఉపవాసం ఉండి ఆ 10 రోజులు అక్కడే ఉన్నాను చర్చిలో. కానీ ఓ పిల్లారా, దేవుని ఏర్పాటు. అయితే దేవుని బిడ్డలారా, 10 రోజులు అయిపోయింది సెలవులు, కఠినపరుచుకున్నాను హృదయాన్ని, ప్రార్థన నడిపింపు రావట్లేదు. ప్రార్థనే ఆధారం అనుకున్నా, ఏమి నెమ్మది లేదు. అప్పుడు ఓ పిల్లారా, పైకి చలిదిగా ఉన్న పాట, దేవుని కృప సంకల్పమందు ఆధారముగా చేసుకున్నాను ప్రభుని ఓ ప్రిలారా. అప్పుడు చూస్తున్నా, ప్రభువా ఇంత ఘోర దుర్మార్గుని ఎలా క్షమిస్తావు నాయన అనుకుని మాట్లాడతలేదు, హృదయం కఠినమైనది. ఓ ప్రిలారా, దేనిని గుర్చి ఆలోచన లేదు, దేవుడికి నన్ను క్షమించడు, మాట్లాడడు అని అనుకున్నా. కానీ ఓ ప్రిలారా, ఇంకా కూలీలు ఒక బోధ గట్టు మీద కూర్చున్నాను, కూలీలందరూ పట్టణంలోనికి వస్తున్నా, కలుపు తీసి వస్తున్నారు. అప్పుడు వరి కలుపులు తీస్తున్నారు, రోడ్డు నడిచే దారి ప్రక్కకి ఎడం ప్రక్క కూర్చున్నా. వస్తుండగా ఓ పిల్లరా, సూర్యుడు పడమటి వైపుకు దిగి ఎర్రగా కాంతులతో ఉన్నాడు ఓ పిల్ల. అప్పటిదాకా ముఖం కడుక్కోలేదు, ఏమి తినలేదు, త్రాగలేదు. అయ్యా, ఎన్ని రోజులు తినకుండా ఉంటావు, త్రాక్కోకుండా ఉంటావు, బాబు సుదర్శన్ గారు అని వంట మేస్త్రి రామన్న అని ఒక సోదరు గారు ఉండేవాడు, చాలా బ్రతిలు ఆడాడు, తినయ్యా. తర్వాత తిననని వెళ్ళిపోయా పొద్దున్నే, ఇక పొద్దు గుగిపోయింది. అప్పుడు నేను హాస్టల్కి వచ్చా. ఈ లోపు అక్కడ జరిగింది ప్రభువారి ప్రత్యక్షత. ప్రార్థన చేసుకున్నా, ఇక మీ పాపములు ఎర్రని వలె కెంపు వలె ఎర్రని వైనను హిమము వలె తెల్లగా కడగబడితే చేస్తాను అని ప్రభు మాట్లాడినాడు యెషయా గ్రంథములో. కాబట్టి ఓ పిల్లారా, నేను అలాగుండగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి, దేవుని యొక్క నిత్య సంకల్పం. అప్పుడు ప్రార్థన చేసుకున్నా, దేవా ఆ రాత్రే బుధవారం వాక్యం చెప్పారు రిటైర్డ్ మాస్టర్ గారు చర్చిలో, ఏబిలన్నగా చర్చిలో, అది ధ్యానం చేసుకున్నా. ఇదిగో దేవా, నన్ను కనికరించు, కాపాడు దేవా, అయ్యా అయ్యా అయ్యా, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నీ ప్రత్యక్షత ఇవ్వు. నాకేదో రోగం వచ్చిందని కాదు, పేదలోనే కాదు అయ్యా, తల్లి తక్కువనే ఏ శరీదైనా నీ ప్రేమ చొప్పున సహాయము దయచే అయ్యా అని చేతులెత్తి ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు ప్రిలారా, ప్రభు చెప్పాడు, ఇదిగో దేవా అట్లాస్ రాక్షసుడి బొమ్మ పొట్ట మీదుగా మేఘాలు వెళ్తాం ఇటు బొమ్మ ఉండేది, నేను 4వ తరగతి చదివేటప్పుడు ఆ బొమ్మ గుర్తొచ్చింది. ఇదిగో ఆ రాక్షసులాగా ఈ కొండ అంతటా చేతి మీద ఈ భూమి అంతటి మూట కట్టుకున్నట్టు పుచ్చుకెళ్తున్నా. ఆ టైంలో అప్పుడు ప్రిల్లారా ఒక స్వరము వినపడింది, ఇదిగో దేవా హిమము వలే నన్ను కడిగయ్యా, మంచు వలే నన్ను కడిగయ్యా, ఎందరు నాలో అందరు నాలో నిన్ను చూడాలి యేసయ్యా, పాదాలకు ఆధారము నీవు అని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. ప్రభు మాట్లాడు నాయనా అని ప్రతి పాపం ఒప్పుకున్నాను, నరుల దగ్గర సరిచేసుకోవాల్సినవి సరిచేసుకున్నాను, ఆటంకం లేదు ప్రభువా నాతో మాట్లాడు. అప్పుడు ప్రభు దగ్గర మాట్లాడుతూ ప్రభుకి చెప్పుకుంటూ ఏడుస్తుండగా పిల్లారా, యోహాను సువార్త 5:5-9 వరకు చదువుకో అని ఒక ఫోకస్గా కంప్యూటర్ దీనిలో లెటర్స్ వెళ్ళినట్టు యోహాను సెంట్ ఎస్టీ అని ఉంది, చుక్క పెట్టింది జాన్ అని ఉంది, 5th chapter 9th ఓ పిల్లారా 5th 9th verses అని చదువుకో
అన్నాడు దేవుడు. ఆ ఇత్తకి చాలాసార్లు జరిగింది, నేను చదువుకున్నాను. కానీ అతి కష్టం మీద యోహాను సువార్తే ఉంది నా దగ్గర, బైబిల్ అదే. అది తీసుకున్నా. అది తీగ తక్కువ వచ్చి దేవుణ్ణి అడిగా, దేవా నీ కృప చొప్పున ఆదరించు నడిపించు దేవా అని ఓ పిల్లారా నేను ప్రార్థన చేసుకున్నా. అప్పుడు తెరవగానే అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి కలిగిన రోగస్తులు అక్కడ ఉన్నారు. నీవు లేచి నీ పరిపెత్తుకు నడువు అని ప్రభువారు ఆ పడక మీద ఉన్నోడికి చెప్పాడు. వాడు దిగ్గున లేచి పరిపెత్తుకుని నడిచిపోయాడు. ఓ నీ పాపాలు క్షమింపబడినవి, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువు. అప్పుడు హృదయం తేలికైపోయింది, నెమ్మదైపోయింది. పాట పాడుతున్నాను, నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే అని పాట పాడుతున్నా. మోకాళ్ళ మీదనే ఉన్నా. యేసుని నమ్మేడు వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులు అవుతారు. ఈ రెండు పాటలు మోకాళ్ళ మీద ఉండి పాడుకున్న పాటలు రెండు ప్రతివచనం పాడుకున్నాను. హృదయం ఎంతో తేలికైపోయింది, పాపాని క్షమాపణ జరిగింది. ఓపిల్లారా ఆనందం అవధులు లేకుండా పోయింది. చీకట్లో బయలుదేరి ఏబుల్ అన్నగారు కూతురున్నారు పాకిట్లో. ప్రిలారా అన్న ఇట్లా జరిగిందన్నా, మారు మనసు కలుగజేశారు దేవుడు, నీకు ఇంకేం మారు మనసయ్యా అన్నారు ఏబుల్ అన్నగారు. మారేము మారేమని మోసం చేస్తారు, మస్కా చేస్తారు, అవన్నీ నమ్మునన్నాడు ఏబుల్ అన్నగారు. చాలామంది చూశాను సుదర్శనం అట్లాగ చెప్పు కాదన్నా, మా మోకాళ్ళు నేను ఆయన కుర్చీలో కూర్చునున్నారు, చాలా బాగుంది బాబు అని చెప్పారు. బైబిల్ గ్రంథం ఇవ్వమన్నా 5 రూపాయలు పెట్టి పెద్ద బైబిల్ కొనుక్కున్నప్పుడే వెళ్ళారా మీరు నమ్ముతారా? దేవుని యొక్క చిత్తం మనం ఆయన దయను పొందుకోవటము పిల్లారా, ఆయనే దేవుడని నమ్ముకోవటం అదృశ్యవశాత్తు జరిగే ఒక విధానము పిల్లలు. ఒక పూజారి కడుపున బుట్టి మా తండ్రి ఒక రైతు దగ్గర, మాకు భూమి ఉంది కానీ ఎక్కువ పొలం ఉన్న వాడి దగ్గర పాలేరు మా నాన్న. ఆయన పెద్ద పాలేరు, అక్కడే మా అన్నయ్య చిన్న పాలేరు. ఇక్కడ మేమందరినీ ఎంత పెద్దవాళ్ళమైనా మా నాన్న అంత వయసు ఉన్నవాడైనా రే కోటా అనేవాళ్ళు. చిన్న చిన్న వాళ్ళు సైతం ఏమే బసివే అనేవాళ్ళు. బసవమ్మ మా అమ్మ పేరు. అట్టా పిలిచేవారు మా అన్నయ్యని చారుగా అనేవాళ్ళు. ఊపిరిలారా ఇట్ట ఉన్న రోజులలో దేవుని యొక్క ఏర్పాటు ప్రత్యక్షత పొందినాను ఊపిరిలా. అప్పుడు ఇంటికొచ్చాను, ఎంతో ఆనందం వేసింది, అందరితోనూ సమాధాన పడ్డా. నేను ఎవరెవరి దగ్గర అబద్ధమాడాను, ఎవరెవరి దగ్గర మోసపు మాటలు చెప్పాను, ఎవరెవరు నాది కాని చెరుకు తోటల్లో చెరుకుని విరుసుకు తిన్నాను. ఊపిరిలారా ఒకసారి పుస్తకాలు కొనుక్కోటానికి హై స్కూల్లో చేరిన 3వ రోజు పుస్తకాలు కొనుక్కోటానికి పోలీస్ స్టేషన్ ప్రక్కన షణ్ముఖ బుక్ స్టాల్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు 1 రూపాయో 10 రూపాయో నోటు పుస్తకం ఎక్స్ట్రా వచ్చింది. నేను మళ్ళీ లీటాకి ఇంటికి వచ్చి చూసుకుంటే వెళ్ళలేను. అప్పుడు నా స్నేహితుడు కొడాలి శిరాబంది గారు ఉంటే ఇట్ట ఒక పుస్తకం ఎక్కువ వచ్చిందిరా వెళ్ళి ఇచ్చేద్దామంటే తర్వాత ఇద్దాలి ఏంటి ఆడికి ఇచ్చేది అన్నాడికి మర్చిపోయారు. కానీ అది 5వ తరగతి పాస్ అయ్యాను, 6 పాస్ అయ్యాను, 7 పాస్ అయ్యాను, 8 పాస్ అయ్యాను, 9 పాస్ అయ్యాను, 10 పాస్ అయ్యాను, ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాను. ఓపిలారా అది చల్లపల్లికి వచ్చే బాందండి ఆ రూపాయి తీసుకెళ్ళి కొట్లో చాలామంది కొనుక్కున్నారు. వాళ్ళందరూ కొనుక్కునేదాకా నిలబడున్నా. ఎప్పటి నుండో నిలబడున్నావుగా బాబు, నీకేం కావాలి చెప్పమన్నారు. నాకేం ఎక్కర్లేదండి, ఇదిగోటాగు. నేను 6వ తరగతి చదువుటాకి హై స్కూల్లో చేరాను. మాది పలానూరు, హాస్టల్లో ఉంటాను. పుస్తకాలు కొనుక్కెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి చూసుకుంటే 1 రూపాయి పుస్తకం ఎక్స్ట్రా వచ్చింది నోట్ పుస్తకం. అప్పటి నుంచి మీకు డబ్బులు ఇవ్వలేకపోయాను, రాలేదని నాకు తెలియక. కాబట్టి ఇన్ని సంవత్సరాలు
6, 7, 8, 9, 10 ఎస్ఎస్ఎల్సి పియూసి 7 సంవత్సరాల నాడు జరిగిందండి. ఆ రూపాయి వడ్డీతో సహా మీరు డబ్బులు తీసుకుండన్న ఆయన నా ముఖమంక చూచి, ఏ తల్లి కందో బాబు నిన్ను, ఇంత మంచి మనస నీత యేసు ప్రభు నమ్మానండి, నాకు తెలియదు ప్రభు చెప్పాడు 100 రూపాయి అన్యాయంగా ఆయన దగ్గర దొంగతనం చేసేవని కాదు కానీ పొరపాటు జరిగింది, నువ్వు తీసుకెళ్ళి ఇవ్వమంటే ఇవ్వలేదు, ఇప్పుడు వెళ్ళి ఇచ్చిరమ్మన్నాడు. నేను ఆ రూపాయికి వడ్డీ తీసుకోండి, 8 రూపాయలు అయినాయో అన్నాను. ఆయన నాకేం చేశాడు, 6 రూపాయికి కాదు ఉంచుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు అని 20 రూపాయలు నాకు ఇచ్చాడు. ఏమన్నా కొనుక్కో బాబు, ఇంత నీతిమంతుడివి అని. కాబట్టి నేను చెప్తున్నాను, నా మనసును సరిచేసుకున్నా దేవుని ఎదుట మనుషుల ఎదుట. మా అమ్మ దగ్గరికి వెళ్ళాను సెలవు పెట్టి, మా అమ్మతో క్షమాపణ అడిగా, అమ్మ నీకిట్ట తెలుసు నేను కొన్ని పనులు దొంగతనం గింటూ బియ్యం పెసలు పసుపు ఎత్తుకెళ్ళి కొనుక్కు తినేవాడిని. మా అమ్మకు చెప్పి ఒప్పుకున్నా దొంగతనం చేసిన ఇంట్లో. మా నాన్నగారు పొలాన ఉన్నాడు, మా పొలాన అక్కడికి వెళ్ళా, నానా నీకు తెలియకుండా కొన్ని చిల్లి పనులు చేశా, అమ్మకు తెలుసు నీకు తెలీదు ఇట్లాగంటే బిగ్గరగా ఏడ్చాడు మా నాన్న. ఆ రోజు నుండి మా అమ్మ నాన్న చుట్టలు తాగేవాళ్ళు, త్రాగలేదు, బొమ్మలు పూజలు చేసేవాళ్ళు చేయలేదు. ఇదే పిల్లారికని రబ్బు నమ్మి 75 సంవత్సరాల వయసులో మా నాన్నగారు మోకరించి ప్రార్థన చేస్తూ ప్రాణ విడిచాడు. నమ్మి బాప్తీసము పొంది పెద్దయ్య గారి దగ్గర, ఇస్మాయిలయ్య గారి దగ్గర పెద్దపూడి పిల్లర. ఆ తర్వాత మమ్మ 105 సంవత్సరాలకి మా నాన్నగారు చనిపోయిన తర్వాత 28-30 ఏళ్ళు ఉండి 105 సంవత్సరాలకి మా అమ్మ మరణం అయింది. 10 రోజులకి ప్రభు దగ్గరికి వెళ్తాను చిట్టోడా అని చెప్పి. కాబట్టి మా అమ్మ ఒకసారి మరణమై 17.5 గంటలకు బ్రతికింది. మరణమై ఉదయకాలం ఆరాధనకని బయలుదేరి పెరుగన్నం తిని అది కక్కి గుండాకి చచ్చిపోయి ప్రాణం విడిచి ఓపిల్లారా, 17 గంటలైనాక మా అమ్మ బ్రతికింది. ప్రభుని అడిగాను, ప్రభు చేసిన కార్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని ఎదుట మన సాక్షిని సరిచేసుకుంటూ తోటి మనుషులతో ఎలా ఉండాలో, ఇందుకేం చేశామో, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన జీవించిన తీరు. కాబట్టి నేను అట్లా జీవితాన్ని చేసుకున్నాను. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగినాను, ఎక్కడెక్కడ ఏం చేశానో ఇంత మనస్సాక్షి సరిచేసుకుని దేవునితో నడుస్తూ ఉన్నాను. 1969 డిసెంబర్ 31 మరి బాప్తిస్మం పొందాను. కాబట్టి పెద్దపుడయ్య గారి దగ్గర దేవుడు ఇన్నేళ్ళు కాచా, నాకు ఇప్పుడు చెప్పే కదా 70 ఏళ్ళు నిండినవి. ఫిబ్రవరి 1 71వ సంవత్సరం వచ్చింది. మరి దేవుడు దయగలిగిన వాడై, ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు, ఆయన ఎడమ చేతిలో ధనఘనతలున్నాయని చెప్పాడు. ఎవ్వని బిడ్డలారా, మీ జీవితం నిరర్ధకం కాకమును, బ్రతుకు శాశ్వతం కాదు గనక ప్రొద్దువాలకమునిపే అంటే వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళం కాబట్టి చిన్నప్పుడు రే ప్రొద్దువాలిందిరా అని కేకలేసేవాడు మేస్త్రి పనులు అంటే వెళ్ళిపోదాం చీకటి పడుతుంది అని. కానీ మన జీవితంలో జీవిత ఆయుష్కాలం అనే ప్రొద్దు వాలిపోకమునిపే. దేవుని బిడ్డలారా, నేను అక్కడ కాలేజీకి వెళ్తూ వస్తూ చర్చిలోకి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు రోడ్డు మీద అక్కడ ఒక పాట పాడేవారు, యవనుడా సంతోషపడుమా యవన కాలమునా అని ఓ పిల్లలారా. అట్లా ఉండగా దేవుని దయలో ఆడపిల్లలు నర్సు ట్రైనింగ్ అయ్యేవాళ్ళు. ప్రహరీ గోడ మీద ఒక అమ్మాయికి ఒక అమ్మాయి ఎదురు బదురు కాళ్ళ మీద చేతులు పెట్టుకుని ఎదురు బదురు తిరిగి రోడ్డు వైపుకు తిరిగి పాట పాడుతూ ఉండేవాళ్ళు. అటిద్దరు ఇటిద్దరు అటిద్దరు ప్రహరీ గోడ బాగా కూర్చునేవాళ్ళు, ఎదురు బదురుగా కూర్చుని యవనుడా సంతోషపడుమా యవన కాలమునా అని పాట పాడుతూ నవ్వుతూ ఉండేవాళ్ళు. నేను ఒక రోజున
అదే ఎప్పుడది చెప్పే కదా అక్టోబర్ 19వ తారీఖు అయింది ట్రిల్లారా నేను ఇంటికి వచ్చి సరి చేసుకుని ప్రభుతో బ్రతుకుతున్నాను కాలేజీలు ఎందుకు వ్యాధి నుండి కళ్ళ నిండా నీళ్లు గారుస్తున్నా మా తెలుగు లెక్చరర్ గారు చూశాడు వారు బొట్టుంది తెలకం బొట్టు రేయ్ కనగాల ఆర్ యు వాంట్స్ టు గో టు చర్చ్ అన్నారు మరి ఎందుకన్నాడు నాకు తెలియదు అందరూ ఆయన చూస్తున్నాం ఆయన ఒక్కడే మా ఆయన చూస్తారు కదా క్లాసు లెక్చరర్ గారు యా సార్ అన్న అవునండి వెళ్ళిపోతా చర్చ్ కదా యు గో అన్న పుస్తకాలన్నీ ఎందుకన్నాడు ఏంటి వీళ్ళకి ఎవరికి తెలియదు అందరూ తిరుగున్నాం కదా వెనక కూర్చున్నాం నేను పుస్తకాలు పిచ్చుకుని సరాసరి వస్తున్నా అది శనివారము దేవుని బిడ్డలారా ఈ సాయంకాలం ఈ కాలేజీ వాళ్ళందరికీ హాస్టల్కి ఇంటికి ఇళ్ళకి వచ్చే టైం కాదు ఈ నర్స్ ట్రైనింగ్ అయ్యే ఆడవాళ్ళు ఆడపిల్లలు యూత్ అట్ట కూర్చుని పాట పాడుతున్నారు ఇద్దరు ఒకదాని ముఖం ఒకరికి అటు ఇద్దరు ఒక అమ్మాయి ముఖం ఒకరికి ఎదురు బదిరిట ఒక మంది దాకా ఐదు జతలుగా గుర్తులున్నారు ఆ ప్రహరీ గోడ మీదే ఇట మోకాల మీద చేతులు ఎట్టుకుని అప్పుడు పాడుతున్నారు నెమ్మదిగా ఆగా బాగా నవ్వుతున్నారు పాడుతున్నారు ఎవనుడా సంతోషపడుమా యవన కాలమున అని పక్క నవ్వుతున్నారు అమ్మ దాని క్రింద లైన్ కూడా పాడండిరా తల్లి అన్న వాళ్ళు ఏమనుకున్నారో కూర్చుని ఎగలేదు కానీ దిగలేదు కానీ అట్టాకి పెట్టుకుని చూస్తున్నారు అమ్మ యవనుడా సంతోషపడుమా యవన కాలమున అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను జ్ఞప్తి నుంచుకో అమ్మా ఏం మాట్లాడుతున్నారు ఏమి చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఇదంతా తీర్పు ఒకటికి వస్తుంది ఇదేం ఆగదు ఆ ముందులైనే పాడుతున్నారు ఎగతాళిగా అమ్మ నాకు నలుగురు అక్కలు ఉన్నారు చదువుకునే చోటు చాలా చదువుకుంటూ కాలేజీకి వచ్చాను కాబట్టి అమ్మ జీవితం శాశ్వతం కాదు నీ యవ్వనం రాలిపోక ఉనిపే లేత వయస్సు నడి ప్రాయము గతించిపోవున్నవి కనుక నీదు హృదయములో వ్యాకులమును తొలగించుకొనుము యువకుడా విన్నుము యువకుడా విన్నుమా ఇక నిశ్చేష్టులైపోయి దిగేసేశారు ఆ 10 మంది ఆడపిల్లలు నవ్విస్తుంది అయ్యేవాళ్ళు అట్టగ నిలబడి వచ్చేసి ఇక కాలేజీ నుండి ప్రార్థన చేసుకోండి రెండో వచనం పాడుతున్నాం పశ్చాత్తాప మున పాపములను ఒప్పుకొను చునెడే రక్షణార్థము రక్షకుడేసుని రయమున క్షమాపాన వేడిన రక్షణా నీదే యవనుడా యవనురాలా కులము గోత్రం ధనం బలము అంగు అధికారాల ఆస్తి దేవుని ఉగ్రత ముందు ఆస్తి ఎక్కడికి రాదు అమ్మా ఎంత గొప్ప చదువు చదివి ట్రైనింగ్ అవుతున్నా పాపం పట్టుకునే ముందు పాపము నిన్ను వశీకరించుకునే రోజు రాక మునుపు పశ్చాత్తాపముతో పాపముకో కరుణ చూపుతాడు దేవుడు ఎరితనం ఎప్పుడు ఉండదు అమ్మా అని చెప్పగానే ఆ రాత్రి ఆ 10 మంది మందిరానికి వచ్చారు వాళ్ళు దీనికి ఒక 50 గజాల ముందే చర్చ్ ఉంటుంది అది ఎడం ప్రక్కన ఉంటుంది కుడి ప్రక్కన మూల మీద ఉంటుంది రైల్వే స్టేషన్ ఊపిరిలో ఎదురుగుండ కాబట్టి దేవుని దయలో అట్టా సరి చేసుకున్నా అప్పుడు అనేక మంది ఇక నేను చచ్చిపోవాలి ప్రభువా వాళ్ళు ఎట్ట పాడుతున్నారు ఇదంతా ఏమిటి ఇక నా అంతం ఎట్లా ఉంటుందో నాకు తెలీదు నన్ను తీసుకో నేను సావగాడు నన్ను ఎవడు చంపకూడదు నా పాపాన్ని బట్టి ఎన్నో రీతులుగా మిమ్మల్ని దుఃఖపరిచాను ఆయాసపరిచాను ఒకసారి నా తల్లి 5వ తరగతి చదివాను
పరీక్షలు రాసి పాస్ అయ్యి 6వ తరగతికి వెళ్తా కాబట్టి 5వ తరగతి చదివే చివరిసారి చివరి రోజుల్లో పరీక్షలు రాసే ముందు మెడ మీద అడిగే తొక్కింది నా తల్లి కింద పడేసి మా తల్లి దుండు ముక్కలుంది నా భుజం కాడికి వచ్చేవారు కానీ కనగాల బసవమ్మ గారని చుట్టూ అంగ తీసి కింద పడేసి మెడ మీద అడిగేసి తొక్కింది మా నాన్నగారు ఎప్పుడో వచ్చాడు జ్ఞానం లేదా నీకు భడకావు ఎందుకు చిట్టని కింద పడేసి తొక్కుతున్నావు అన్న నీకేం తెలుసు వీడు చేసే పనులు అంత మమ్మ మరి నేనేం వ్యభిచారం చేసి ఆమెకు దొరకలేదు ఆమెతో పాటు కళ్ళు త్రాగలేదు సొట్లు తాగలేదు బీడీలు తాగలేదు ఏ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి కానీ మమ్మకు చాలా కోపం అందుగా కింద పడేసి తొక్కింది తర్వాత మా అమ్మ చేతులెత్తుకొని నా నిజస్థితి చెప్పినప్పుడు మళ్ళా లోకం వైపు చూడలేదు కళ్ళు త్రాగలేదు చుట్ట త్రాగలేదు ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకునేది మా అమ్మ బాప్తిస్మం పొంది కాబట్టి మీరు అప్పుడు ప్రార్థన చేసుకుంది అయ్యకు చాలయ్యా ఏదో ఒక రూపాన నన్ను ఈ లోకం విడిచేటట్లు చేయి ప్రభువా నా అంతం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు తండ్రి దేవా అని పశ్చాత్తాపడి ఏడుస్తుండగా ప్రభు అన్నాడు మరణం అవ్వాలని నువ్వెప్పుడు కోరుకోవద్దు నీ ద్వారా అనేక మంది యవనస్తులు నా గొప్ప వెలుగు చూస్తారు నా కుమారుడా నేను చచ్చిపోవాలని నువ్వెప్పుడు కోరవద్ద అంతకుముందు నేను మమ్మ అనేది సొంటుకు మరగదీసి తలనొప్పని నా కొడుక్కి నేను ఎప్పుడు అరగదీసి పొట్టేయలేదు కానీ నాకు 58 రోజులు టైఫాయిడ్ జ్వరం వచ్చింది ట్రిబుల్ టైఫాయిడ్ వచ్చింది బ్రతుకుతానన్న ఆశలు ఎవ్వరికి లేవు అప్పుడు నా తల్లి ఎంతో ఏడ్చింది సొంటు కొమ్ము అరగదీసి నా కొడుకు తలనొప్పని బాధని ఏమి వేయలేదు ప్రభువా వాడు ఎంత ఇగో ఈ దయలో ఇప్పుడు నీ సేవకుడయ్యండి ఎన్నో వ్యాధులు దీర్ఘకాలపు శిక్షలు మరి నిజమే ప్రభు నమ్మి పరిచర్యకు వచ్చిన తర్వాతనే లెప్రసీ కుష్టి వ్యాధి 22 సంవత్సరాలు నా దేహంలో ఉంది ఒకటి కానీ నన్ను మీరు చూస్తున్నారు తెల్లగా నల్లగా ఎర్రగా మచ్చలుండే సొట్లు పడి ఇవన్నీ చెవులు ఏలాడాయి బుడుపులు బుడుపులుగా కానీ 6+ లెప్రసీ అన్నారు వాళ్ళు తనిఖీలు చేసినాక దేర్ ఇస్ నో లెప్రసీ హోమ్స్ హిన్ హిజ్ బ్లడ్ అన్నారు ఆయుర్వేదిక్ యూనివర్సిటీ గుడివేళ్ళ ఉంది అక్కడ డాక్టర్ గారు 3 నెలలకు ఒకసారి నెలకు ఒకసారి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మన దేశంలో ప్రసిద్ధికి ఎక్కిన ఆయుర్వేదిక ఇది ఉంది కదా మెడిసిన్ అక్కడికి వెళ్ళి తనిఖీ చేసి వచ్చేవా ఆయన వచ్చాడు ఒకసారి తెల్ల జీప్ వేసుకుని 18 మంది నాన్ మెడికల్ అసిస్టెంట్లు నిమ్మట పెట్టుకుని ఆ సూపరింటెండెంట్ గారు వచ్చారు చెవులు వాసిపోయి కనుబొమ్మలు జుట్టుడిపోయి ఇంత లావున మొక్క ఉండి అప్పుడు నాకు కూతురు కొడుకు వాళ్ళని గాకేసి నా భార్యని గాకేసి నీ భర్త ఆనవాళ్ళు తెలుస్తున్నాడా మీ డాడీ ఆనవాళ్ళు తెలుస్తున్నాడా రోగం ఆయన్ని వికారం చేసింది త్రుటిలో చచ్చిపోతాడు బాగా పండిన దోసకాయ విచ్చిలిపోయినట్లు నీ వ్యాధిని బట్టి విచ్చిలిపోవాలి అని అన్నీ చెప్పా అప్పుడు అన్న నా ఇంటికి వచ్చి నా భార్యతో బిడ్డలతో మీ డాడీ ఆనవాళ్ళు తెలట్లేదు నీ భర్త ఆనవాళ్ళు తెలట్లేదు కాబట్టి ఆయన వ్యాధి ఎక్కువైపోయింది మందు వాడతలేదని అప్పుడు నా భార్య అన్నే పోలిమెట్ల ఆశీర్వాదం గారు కీర్తి శేషులు గొప్ప విద్యావంతుడు ఆయన చెప్పాడంట ముందు వాడతలేదు మా భావమర్ది సమాజానికి ఎంతో ఉపయోగం ఆయన ఏ కులస్తులకైనా బీదవులకైనా ఎవరికైనా ఎవరికైనా ఎవరికైనా